ఈరోజు ఆదర్శ్ లో ఇప్పుడు వచ్చేస్తున్నారు లేటెస్ట్ టాపిక్ తీసుకొని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి గెటప్ శ్రీను రాంప్రసాద్. అమెరికా గర్ల్ అయినా అత్తలి గర్ల్ అయినా చైనా కెన్యా జార్జియా లిబియా ఆస్ట్రేలియా పాకిస్తాన్ హిందుస్థాన్ ఉజ్బెకిస్తాన్. ఈ రోజు కరెంట్ ఇష్యూ హాట్ టాపిక్ ఏంటంటే మీ అందరూ తెలుసు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందనేది. బ్యూటీ గురించి ఎంతవరకు వెళ్ళిపోతున్నారు, ఎంత డబ్బులైనా పెట్టేస్తున్నారు, అసలు మనిషి అందంగా లేడంటే ఇంకా బయటకెళ్ళడానికి ఇష్టపడ్డు. సో ఎలా ఉంటుందో చూద్దాం సారి. సో ఫస్ట్ పొద్దున లెగ్గానే బ్యూటిఫుల్ గా లేకపోతే ఎలా ఉంటుంది, అది ఒక అమ్మాయి చేస్తే ఎలా ఉంటుంది. నాని అమ్మాయిని ఇంట్లో మమ్మీ ఉదయాన్నే లేపుతుంది కదా, ఫస్ట్ బంగారు తల్లి 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 నా బుజ్జి కదా అల్లిగమ్మా ఏంటమ్మా అది చెయ్యనమ్మా నోట్లోకి వెళ్ళిపోయింది. నా ఇల్లు నీ అందమైన దద్ద మొహాన్ని మొంగొడుకోనరా. ఫస్ట్ తన మొహం చూసుకున్న దగ్గర నుంచి ఎలా ప్రిపేర్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ అద్దంలో చూసుకుంది చిన్న పింపులు వచ్చినా అసలు ఊరుకోరు అనమాట. ఎందుకు వచ్చావు నువ్వు, బయటికి రా, నీ తడగ నా తడ చూసుకుందా ఉంటుంది. అర్థం దగ్గరికి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి పింపులు ఎంత ఉంటుంది, ఇదంతా చేస్తున్నారు ఇంత అవుతుంది వేసి. తర్వాత హెయిర్ ఎక్కడైనా ఒక చిన్న ఎంట్రీ కూడా ఇలా పడింది అనుకో, మై గాడ్ అమ్మా ఏమైందమ్మా, అమ్మా హెయిర్ ఊడిపోతుంది అమ్మా. అందుకే నువ్వు నాలా దిగువాడమ్మా. ఇలాగా అమ్మాయి రెడీ అయ్యేటప్పుడు తన బ్యూటిఫుల్ గా ఉండడం కోసం ఎలాంటి చేస్తుంది, ఫస్ట్ కాజల్ తీసుకుంటుంది. కాజల్ తీసుకొని అమ్మా అమ్మా కన్నుగుడ్డు బయటకు వచ్చేలా ఉందమ్మా. చంపక రాసుకుంటామమ్మా. లేదమ్మా నెయిల్ పాలిష్ ఇది పెట్టుకుంటారు. తర్వాత లిప్స్టిక్ పెట్టుకుంటారు. ఇది ఒక 10 సంవత్సరాలు సరిపడదు అనమాట పెద్ద లిప్స్టిక్. అమ్మా అది షూ పాలిష్ ఇచ్చి పెట్టుకో. సో అలాగే ఫస్ట్ లో అంతకు ముందు పాత తరం ఏంటంటే మంచిగా మద్యపాపిడి తీసి ఇలా తీసి జడ వేసుకుని మళ్ళీ పూలు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ చిన్న కరటం వస్తుంది అనమాట ఈ మధ్యన. తర్వాత ఇంకో కరటాలు ఇక్కడ నుంచి వస్తుంది. ఇంత ముందు మనకి షూ లేసులు షూకి వచ్చి ఇప్పుడు సైడ్ లో వస్తున్నాయి చూడండి. అలాగే అంతకుముందు పాతకాలంలో ఏంటంటే బట్టలు వేసుకుంటే అమ్మాయిలకి గాగరాలు గగరాలు అప్పుడు లేవు, ఇప్పుడు వర్క్ ఎక్కువైపోయింది, హెవీ మెటీరియల్ చేస్తున్నారు. అప్పుడు అమ్మాయి చాలా ఫ్రీగా నడిచేది హ్యాపీగా. ఏమే లక్ష్మి బాగున్నావా, ఇప్పుడు ఒక అమ్మాయి రావంటే అమ్మాయి 60 కేజీలు ఉంటే బట్టలతో పాటు 75 కేజీలు ఉంటుంది. అమ్మాయి మా పొద్దున పొద్దున ఇలా లేచి వెళ్ళిపోయేది, కానీ ఇప్పుడు బట్టలు వేసుకుంటే ఏమే బాగున్నావా. మామూలుగా బ్యూటీ గురించి టీవీలో చాలా యాడ్స్ వస్తుంటాయి, యాడ్స్ వస్తున్నప్పుడు అమ్మాయిలు ఎలా రియాక్ట్ అవుతుంటారు, వాటిని ఎలా అనుసరిస్తుంటారు చూద్దాం సార్. యాజ్ ఇట్ ఈస్ గా టీవీ ఆన్ చేసింది, ఛానల్ పెట్టుకుంది, ఛానల్ పెట్టుకున్న తర్వాత ఈ ఫేస్ గురించి ఫేస్ నిగ్రహం రావాలంటే ఏం చేయాలని చెప్పి కొన్ని కొన్ని చెప్తుంది అనమాట. అమ్మాయి చూసుకుంటూ ఫాలో అవుతుంది. సడన్ గా ఏమైందంటే ఆ అమ్మాయి అన్ని తెచ్చుకుంది, తర్వాత టీవీ ఛానల్ మారిపోద్ది, ఇక్కడ కంటెంట్ వేరే ఆమె చేసేది వేరే, ఎలా ఉంటుందో చూద్దాం. నేను టీవీ ఆన్ చేసుకుని రిమోట్ వాడు తీసుకున్నాను అనమాట. నమస్కారం అండి. నమస్తే అండి. ఈ రోజున అమ్మాయిలలో మొహం నిగనిగనాలంటే, నలుగురిని ఆకర్షించే విధంగా చలుక్కుమనాలంటే మీరు చేయవలసిందల్లా చిన్న చిట్కా. అదేమిటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పసుపు తీసుకోండి, గంధం తీసుకోండి, తర్వాత కొద్దిపాటి ఉప్పు తీసుకోండి. ఇప్పుడు చికెన్ తయారు వస్తున్న చోట్ల అమ్మాయి ఉప్పు తీసుకున్న తర్వాత అలాగే కొంచెం కారం తీసుకొని కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి బాగా దంచింది తీసుకున్న తర్వాత మసాలా పొడి తీసుకున్న తర్వాత అద్భుతమైనటువంటి రిజల్ట్ కోసం ఇది ముఖానికి బాగా రాసుకోండి. ముఖానికి అద్భుతంగా ఉంటుంది, రాసుకోండి. కరెక్ట్గా మళ్ళీ చాలా మారింది. దీని తర్వాత మీరు చేయాల్సిందల్లా ఆయిల్ లో అలా పెట్టను తీసుకెళ్ళి రెండు కాళ్ళు చాపుకొని ఈ కాళ్ళని ఈ పక్కన ఆ పక్కన కట్ చేసుకోవాలి. తర్వాత
దీన్ని కూడా తీసుకెళ్ళి మంచిగా ఎండలో ఆరబెట్టిన తర్వాత సాయంత్ర పూట ఆయిల్ లో వేసుకుంటే అద్భుతమైన రుచిగా ఉంటుంది. మొదనష్టపు దాన ఏ ఛానల్ చూస్తున్నావు, ఏం చేస్తున్నావు? సో ఎలా ఉంటుంది నాన్ సింగ్ లో ఇలా చూసుకోవచ్చు. అమ్మాయిలు అంతకుముందు నెయిల్స్ మంచిగా ఎక్కడ వరకు ఉండే హ్యాపీగా, ఈ మధ్యన ఏంటంటే ఈ చైనా ప్రోడక్ట్లు అవన్నీ వచ్చిన తర్వాత తయారు చేసిన ఆర్టిఫిషియల్ తయారు చేసి ఎక్కడ అంటించుకుంటారు, ఇంత ఉంటాయి. ఈ మధ్యన ఫ్రూట్స్ తినేటప్పుడు కూడా దా టూత్ పిక్లు కానీ ఫోర్కు వాడట్లే. అంతకుముందు గోకోటి అలా వంగుండే వాళ్ళమే, ఇప్పుడు పైనుంచి అలా గోకేసుకోవచ్చు. అండ్ తర్వాత అమ్మాయి ఏదో ఫ్రై చేస్తూ ఉంటుంది, గరిటె కనిపించాలి, గరిటె కనిపి ఉండం మొక్క నిమిషం. ఇంత పెంచుకుంటున్నారు అమ్మాయిలు, ఎందుకో తెలియదు. యాక్చువల్గా మొత్తం చెప్పాలంటే ఎక్కువ ఎవరో ఆ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ అని చెప్పి ఉన్న అందాన్ని పోగొట్టుకోకండి. యాక్చువల్గా నేను ఒక విషయం చెప్తానండి, అందం నిజంగా మనసులో ఉంటుంది. ఇప్పుడు శ్రీముఖి అందం మనసులో ఉంది, మొహంకి ఏం లేదు అసలు. థ్యాంక్ యూ సో మచ్.